ఈ రోజు మనం పూర్ణ సంఖ్యల యొక్క న్యాయం నేర్చుకుంటాము విభాగన్యాయం అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం ఒక పెద్ద సభాగది నిర్మించవలసి ఉంది దీనికోసం ఒక ఇంజనీర్ సీట్ల నమూనాను తయారు చేశాడు నమూనా ప్రకారం సభాగదిలో నాలుగు మొదటి శ్రేణి వరుసలు మరియు ఆరు రెండవ శ్రేణి వరుసలు ఉంటాయి ప్రతి వరుసలో మొత్తం పది సీట్లుంటే సభాగదిలో ఎన్ని సీట్లున్నాయో మనకు ఎలా తెలుస్తుంది ఆలోచించండి నేను చెప్తాను మనం దీన్ని రెండు విధాలుగా కనుగొనవచ్చు సందర్భం ఒకటి సభాగతిలో మొత్తం సీట్లను కనుగొనడానికి ఒక మార్గం ఏమిటంటే మొదట మరియు రెండవ శ్రేణి మొత్తం సీట్లను సంకలనం చేయడం ఇక్కడ మొదటి వరుస సీట్లు ఇజీక్వల్ ప్రతి వరుసలో సీట్లు ఇంటూ వరుసల సంఖ్య ఇజ్క్వల్ టు పది ఇంటూ నాలుగు అదేవిధంగా రెండవ శ్రేణి సీట్లు ఇజీక్వల్ టు ప్రతి వరుసలో సీట్లు ఇంటూ వరుసల సంఖ్య ఇజ్క్వల్ టు పది ఇంటూ ఆరు కాబట్టి సభాగతి యొక్క మొత్తం సీట్లు ఇజిక్వల్ టు మొదటి శ్రేణి సీట్లు ప్లస్ రెండవ శ్రేణి సీట్లు ఇజిక్వల్ టు పది ఇంటూ నాలుగు ప్లస్ పది ఇంటూ ఆరు ఇజిక్వల్ టు నలభై ప్లస్ అరవై అనగా వంద సీట్లు సందర్భం మీరు జాగ్రత్తగా చూస్తే రెండు శ్రేణిల ప్రతి వరుసలు సమానమైన సీట్లు ఉన్నాయి అవి పది రెండు తరగతుల మొత్తం వరుసలు ఇక్కడున్నాయి నాలుగు ప్లస్ ఆరు కాబట్టి సభాగతి యొక్క మొత్తం సీట్లు ఇజుకల్ టూ పది ఇంటూ నాలుగు ప్లస్ ఆరు ద్వారా కనుగొనవచ్చు దీన్ని పరిష్కరించినప్పుడు సమాధానం పది ఇంటూ పది ఇజుకల్ వంద సీట్లు వస్తుంది రెండు సందర్భాల్లో ఫలితం సమానం కాబట్టి మనం చెప్పగలం పది ఇంటూ టు మరియు పది ఇంటూ నాలుగు ప్లస్ పది ఇంటూ ఆరు సమానం గుణాకారం సంకలనంపై న్యాయం పాటిస్తుందని మనం చెప్తాం ఈ ప్రకారం న్యాయం మనకి చెప్తుంది ఏంటంటే ముందుగా మనం బ్రాకెట్లో రాసిన సంఖ్యలను సంకలనం చేయాలి మరియు వచ్చిన ఫలితాన్ని బ్రాకెట్ల బయట ఉన్న సంఖ్యతో గుణించాలి లేదా మీరు బ్రాకెట్ లోపల సంఖ్యను బ్రాకెట్ బయట వ్రాసిన సంఖ్యతో గుణించి ఫలితాలను సంకలనం చేయవచ్చును పూర్ణ సంఖ్యల యొక్క గుణాకారాన్ని సంకలనం పై విభాగ న్యాయాన్ని ఉపయోగించవచ్చా ఆలోచించండి అనుకుందాము ఐదు ఇంటూ మైనస్ నాలుగు ప్లస్ మైనస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఐదు ఇంటూ మైనస్ నాలుగు ప్లస్ ఐదు ఇంటూ మైనస్ మూడు అవునా కాదా అని మనం కనుగొనవలసి వస్తే అప్పుడు మనం ఎడం వైపున ఎల్హెచ్ఎస్ను పరిష్కరిస్తే ఫలితం లభిస్తుంది మైనస్ ముప్పై ఐదు అదేవిధంగా అదే ప్రకారం మనం కుడివైపు ఆర్హెచ్ఎస్ విలువను పరిష్కరిస్తే ఇక్కడ కూడా మనకు మైనస్ ముప్పై ఐదు లభిస్తుంది దీని నుండి మనం అర్థం చేసుకోవచ్చు పూర్ణ సంఖ్యల యొక్క గుణాకారం సంకలనం పై విభాగనీయాన్ని ఉపయోగిస్తుంది మల్టిప్లికేషన్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఎడిషన్ విస్తృత రూపంలో ఏదైనా మూడు పూర్ణ సంఖ్యల ఏపీ యొక్క ఏ ఇంటూ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఈ ప్రకారం విభాగ్ న్యాయం మనకి చెప్తుంది మొదట బ్రాకెట్లో రాసిన పూర్ణ సంఖ్యలను సంకలనం చేసి ఫలితాన్ని బ్రాకెట్ వెలుపల రాసిన సంఖ్యతో గుణించవచ్చు లేదా మీరు బ్రాకెట్ వెలుపల వ్రాసిన సంఖ్యను బ్రాకెట్ లోపల రాసిన సంఖ్యతో గుణించి ఫలితాలను సంకలనం చేయవచ్చు పూర్ణ పూర్ణసంఖ్యల యొక్క గుణాకారంపై కూడా విభాగన్యాయాన్ని ఉపయోగించవచ్చు మనం ఐదు ఇంటూ మూడు మైనస్ ఆరు ఇజుకల్ టు ఐదు ఇంటూ మూడు మైనస్ ఐదు ఇంటూ ఆరు వ్రాయగలము ఉదాహరణకు ఇక్కడ ఎడము వైపు ఎల్హెచ్ఎస్ విలువ ఐదు ఇంటూ మూడు మైనస్ ఆరు ఇజుకల్ టు ఐదు ఇంటూ మైనస్ మూడు అంటే మైనస్ పదిహేను అదేవిధంగా కుడివైపు ఆర్హెచ్ఎస్ విలువ ఐదు ఇంటూ మూడు మైనస్ ఐదు ఇంటూ ఆరు ఇజుకల్ టు పదిహేను మైనస్ ముప్పై అంటే మైనస్ పదిహేను రెండు సందర్భాల్లో ఫలితం సమానం కాబట్టి ఏదైనా మూడు పూర్ణ సంఖ్యల ఏ బిసి యొక్క ఏ ఇంటూ బి మైనస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి ఈ విధంగా విభాగ్న్యాయం మనకు మొదట బ్రాకెట్లో రాసిన పూర్ణ సంఖ్యలను వ్యవకలనం చేయాలి మరియు తర్వాత ఫలితాన్ని బ్రాకెట్ వెలుపల రాసిన సంఖ్యతో గుణించవచ్చని చెప్తుంది లేదా మీరు మొదట బ్రాకెట్ వెలుపల రాసిన సంఖ్యను బ్రాకెట్ లోపల రాసిన సంఖ్యతో గుణించి ఆపై వాటి ఫలితాలను వ్యవకలనం చేయవచ్చు ఇచ్చిన ప్రశ్నను పరిష్కరించడానికి ప్రయత్నించండి మైనస్ నాలుగు ఇంటూ మైనెండు ఇజక్వల్ టు మైనస్ నాలుగు ఇంటూ మైనస్ పన్నెండు మైనస్ మైనస్ నాలుగు ఇంటూ పదిహేను అంటే ఏమిటి కాబట్టి ఈరోజు మనం పూర్ణ సంఖ్యల యొక్క న్యాయం నేర్చుకున్నాము తదుపరి వీడియోలో కొన్ని ఉదాహరణలతో దీన్ని బాగా తెలుసుకుంటాము